హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ప్రవర్తన మీద, జగన్ తీరు మీద నెట్టింట సోషల్ మీడియా వేదికగా చాలా రకాలైనటువంటి విమర్శలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని ఆయన చేస్తున్నటువంటి తీరుకు కానీ, ఆయన ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనకు కానీ, ఆయన మాట్లాడుతున్న మాటలకు కానీ ఇవన్నీ చూసి సోషల్ మీడియా వేదికగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది అజ్ఞానమా లేకపోతే అమాయకత్వమా అనే క్వశ్చన్ మార్క్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో మరి నిజంగా అసలు ఇవన్నీ ఇలాగే కొనసాగితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమణి గారు. సో మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. సో మ్యామ్, ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట తీరు కానీ చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి నెట్టింట సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోల్స్, మీమ్స్ మనం చూస్తూనే ఉన్నాం. సో ఢిల్లీ వెళ్ళటం, అక్కడ ధర్నాలు చేయటము, సో ఇంకా ఇలాంటి ఇవన్నీ చూస్తుంటాయి. ఇవన్నీ చూసి సోషల్ మీడియా వేదికగా చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉందా, ఒకవేళ ఉంటే ఎలా ఉండబోతుంది, అసలు ఏంటి ఇది, అమాయకత్వం లేకపోతే అజ్ఞానమా, ఇలాంటి మాటలు చాలా వినిపిస్తున్నాయి. మరి ఒక సీనియర్ జర్నలిస్ట్గా వీటన్నిటి మీద మీ స్పందన ఏంటి మామ? అసలు ఇది మనం అనలేదండి, ఇది వాళ్ళ సోషల్ మీడియా వేదికగా. వాళ్ళకి నిన్నటి వరకు అంటే వైసీపీకి చాలా అనుకూలంగా ఉన్న మీడియా రాస్తున్న రాతలు ఇవన్నీ. అదే చిత్రంగా ఉంది కదా, అంటే నిన్నటి వరకు జగన్ నెత్తిన పెట్టుకుని చంద్రబాబు నాయుడిని తిట్టిన సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఇవాళ జగన్లో ఇంకా మార్పు రాకపోవటాన్ని వాళ్ళు కూడా సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. అంటే జగన్ ఇంకా నువ్వు మారవా, నీది అజ్ఞానమా అమాయకత్వమా అని అడుగుతున్నారు వాళ్ళు. అది ఎందుకంటే వాళ్ళకే అంత ఒక వెరపంటారు చూడండి, వాళ్ళు భరించలేకపోతున్నారు వాళ్లే దాన్ని. ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఎలాగా వాళ్ళు సపోర్ట్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే ఇప్పుడు విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదండి, బొత్సాన్ని నిలబెడుతున్నారు. ఆ నిలబెట్టినప్పుడు ఆయన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పాడేరు, అరకుకు సంబంధించిన వాళ్ళని పిలిపించి మాట్లాడాడు నిన్ననో ఇవాళ. ఆ మాటల్లో ఇవన్నీ మాట్లాడాడు, అధర్మం ధర్మం అంటాడు, విశ్వసనీయత విలువలు. మీరు విన్నారంటే ఇదే డైలాగ్స్ ఆయన గత కొన్ని నెలలుగా చెప్తున్నాడు, ఎక్కడా మార్పు లేదు. పాండవులు అంటాడు, కౌరవులు అంటాడు, అధర్మం అంటాడు. ఇవాళ ఇంకా శకుని, శ్రీకృష్ణుడు ఆ పదాలు వాడలేదు, లేకపోతే ఎప్పుడు అవే వాడతాడు. అంటే నిన్నటి వరకు ఆ కృష్ణమోహన్ అని ఒక ఆయన రాసిస్తాడు ఆయనకి స్పీచ్లని, ఆ రాసిచ్చిన ఆయన మరి అదే స్క్రిప్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడా ఉన్నాడా మనకు తెలియదు, ఆయన అదే స్క్రిప్ట్ చదువుతున్నాడా కూడా మనకు తెలియదు. మీరు ఎప్పుడు చూడండి ధర్మానికి అధర్మానికి అంటాడు, ఇక్కడ ధర్మం ఎవరు అధర్మం ఎవరు? నువ్వు అసలు నువ్వు స్థానిక సంస్థల గురించి విలువలు విశ్వసనీయత నువ్వు మాట్లాడటం ఏంటి? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేస్తావు గుర్తు తెచ్చుకో. ఏమంటున్నాడు ఆయన, ఇవాళ నేను సీఎంగా ఉండుంటే నేను ఒకవేళ నాకు బలం లేదని తెలిస్తే నేను పోటీకి నిలబెట్టేవాడిని కాదు అంటున్నాడు. అసలు అది ఎంత అసలు నవ్వాలా ఏడవాలండి ఆ పదం విని. గత ఎన్నికల్లో వీళ్ళు అసలు ఓట్లు, ఐ మీన్ ఎన్నికలు సజావుగా నిర్వహించారా? వాళ్ళు ఏం చేశారండి, అసలు నామినేషన్స్ వేయనిచ్చారా చాలా చోట్ల? అసలు ఎంతమంది అభ్యర్థులను భయపెట్టారు వాళ్ళు? వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు కదా వాళ్ళ వైపు. ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా వాడు అదే ప్రశ్నిస్తున్నాడు, ఏమంటున్నాడు, నువ్వు మర్చిపోయావా గతాన్ని? నువ్వే కదా దీనికి ఒరవడి దిద్దావు, నువ్వే కదా దీనికి నాంది పలికావు, ఇవాళ నువ్వు నీతులు మాట్లాడుతున్నావేంటి అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ధర్మం అధర్మం గురించి నువ్వు మాట్లాడటం ఏంటి? నువ్వు విలువలు విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడటం ఏంటి? నువ్వు అసలు నీ చెల్లెలేమంది ఆ రోజు, అసలు షర్మిలేమంది, నీకేమైనా మానసికంగా నీకు దౌర్బల్యమా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే నిజంగానే సంథింగ్ రాంగ్ విత్ జగన్ అండి. జగను మానసిక స్థితి సరిగా లేదు, ఆయన భరించలేకపోతున్నాడు. నేను ముఖ్యమంత్రిని కాదు అనేదాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. దానికోసం అని ఆయన అంటే ఇవాళ ఆయన ఒక సెక్యూరిటీ అడిగిన, సెక్యూరిటీ ఎందుకు అడుగుతున్నాడండి? ఒకటి తను భరించలేకపోతున్నాడు, తన చుట్టూ జనాలు, ఆయనకు ఒక భయం ఉంది మానసికంగా. ఆ భయం ఏంటి అనేది మనకు తెలియదు. అది ఆయన డ్రగ్స్ కంటైనర్లో వచ్చినప్పుడు మరి ఏమైనా విదేశాల వాళ్ళతో, అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్న ఆమ్స్టర్డామ్లో ఆయనకి ఈ డ్రగ్స్ వాళ్ళతో ఏవో లింకులు ఉన్నాయని అంటారు. సో ఆ వాళ్ళతో ఏదైనా ప్రాణభయం ఉందా ఆయనకి? దానికోసం ఇట్లా భయపడి ఇంత సెక్యూరిటీ కావాలనుకుంటాడా? 986 మంది సెక్యూరిటీ ఏంటండి ఒక ప్రాణికి? ఒక్క మనిషికి 986 మంది సెక్యూరిటీ కావాలా? నువ్వు నిజాయితీగా ఉంటే, నువ్వు మంచి పనులు చేస్తే నీకు అసలు పక్కన గన్మెన్ కూడా అవసరం లేకుండా నువ్వు ప్రజల్లోకి వెళ్ళగలవు. అంటే ఎవరైనా, అది జగన్మోహన్ రెడ్డి గారు అని కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇచ్చారు సెక్యూరిటీ?
ఎందుకు ఎన్ఎస్జీ ఇచ్చారు? అలిపిరిలో ఆ సంఘటన జరిగింది కాబట్టి. దాని గురించి కూడా అంబటి రాంబాబు ఏదో మాట్లాడతాడు ఆయన, అది ఉన్న ఫ్యాక్ట్ కదండి. బట్ జగన్మోహన్ రెడ్డికి ఏం థ్రెట్ ఉందండి? గత 5 ఏళ్లలో అసలు పాప మావోయిస్టులు అనేవాళ్ళు ఏమీ మాట్లాడలే ఎప్పుడు. వాళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డితో ఏ గొడవలు లేవు వాళ్ళకి. మరి ఎందుకు భయపడతాడు? ఎవరిని చూసి భయపడతాడు? కొంతమంది తమ నీడని చూసి తామే భయపడతారంటారు చూడండి. ఆ కోవకొస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన ఏదో తప్పుడు పనులు చేశాడు కాబట్టి దానికోసం మానసికంగా అతను భయపడతాడు. లేకపోతే 30 అడుగుల ఎత్తు కంచె ఏంటండి? అన్ని రక్షణ వలయాలు ఏంటి ఆయనకి? ఈరోజు అంబటి రాంబాబు అంటాడు రక్షణ వలయాలు తీసేశారు, తెలుగుదేశం కార్యకర్తలు యథేచ్ఛగా విహరిస్తున్నారు, అక్కడ వాళ్ళు వచ్చి గొడవలు చేస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతారు వీళ్ళు? ఎవరికి పని ఉంది? తెలుగుదేశం కార్యకర్తలు పని పాట లేకుండా తిరుగుతున్నారా? లేకపోతే వైసీపీ వాళ్ళకి ఆ పని పాట లేకుండా తిరుగుతున్నారా? ఏ కార్యకర్తలు పని పాట లేకుండా లేరు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. అన్లెస్ మీరు పిలిచి వాళ్ళతో అమ్మా ఫలానా పని చెయ్యి అంటే ఏ కార్యకర్త అయినా వస్తాడు. అది వైసీపీ అయినా తెలుగుదేశం అయినా వాళ్ళు వాళ్ళ పార్టీ పెద్దలు పిలిస్తే వస్తారు, ఆ పని ఏదో చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఊరికే రోడ్లు పట్టుకు తిరుగుతారండి. లేకపోతే వైసీపీ వాళ్ళని చూస్తే వాళ్ళకన్నా కోపమా? ఏముంది అది? ఇప్పుడు నెగ్గారు వాళ్ళు, పోనీ మీ మీద అన్న కోపం ఉండటానికి వాళ్ళకి ఏముంది? ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు, ఇప్పుడు వాళ్ళు పనిచేయటానికి సిద్ధపడుతున్నారు. సో అందుకని ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా అంటుంది ఏమని, జగన్మోహన్ రెడ్డిది అమాయకత్వం అజ్ఞానం అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఆయన అజ్ఞాని కాదు, అమాయకుడు కాదండి, అతి తెలివి మనిషి. ఇప్పుడు ఆయన ఈరోజు ఇన్ని వ్యూహాలు పన్నుతున్నాడంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒక కుతంత్రం ఉంటుంది, అది మనం మర్చిపోకూడదు. ఎంత తెలివైన వాడంటే ఇవాళ అనేది యూట్యూబ్ అకాడమీ గ్లోబల్ సీఈఓ తోటి చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు వర్చువల్గా. ఎస్, అది గూగుల్ ఏపీ హెడ్ ఎవడైతే ఉన్నాడో ఆయనతో కూడా. సో వాళ్ళతో మాట్లాడాడని ఆయన పిలిచారు, మీరు ఏ కావచ్చు కంటెంట్ ఇది రైటర్స్కి సంబంధించి లేదంటే మిగతావన్నీ కూడా మీరు వచ్చి మాకు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ పెట్టండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, మేము అన్ని రకాలుగా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, వి విల్ సపోర్ట్ యూ అని ఇచ్చారు. దానికి వాళ్ళు సోషల్ మీడియాలో పెడతారండి, మీరు రాకండి, ఇక్కడ సెక్యూరిటీ లేదు, మీకు ఇక్కడ రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో, మీకు చంద్రబాబు నాయుడు ఊరికే చెప్తాడు, పచ్చబ్యాచ్కి ఉద్యోగాలు ఇస్తాడు, ఇట్లా రకరకాలుగా పెట్టారు. ఈ పెట్టించేది ఎవరండి? ఇవాళ సజ్జల భార్గవ రెడ్డి లేడు కదా, ఇప్పుడు ఆయన ఏం సోషల్ మీడియా చూసుకోవట్లేదు. కారుమూరు సునీల్ని ఎవరినో పెడతామని అన్నారు, ఇంకా అతనికి ఏం పోస్టింగ్ ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇతని బొర్రే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎవడు తక్కువ అంచనా వేయకూడదు. ఈవెన్ వైసీపీ సోషల్ మీడియా కూడా అక్కడ పొరబడుతోందేమో అని నా అభిప్రాయం. కాబట్టి ఆయన ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ ఇమేజ్ రాకూడదు, ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాకూడదు, చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు, డెవలప్మెంట్ రాకూడదు, ఉద్యోగాలు రాకూడదు యువతకి, యువత చదువుకోకూడదు, యువత పనులు చేయకూడదు, యువతకి స్కిల్ డెవలప్మెంట్ అవ్వకూడదు. యువత ఏంటంటే వాళ్ళు ఏదో వానాకాలం చదువులు చదువుకుని చిన్న చిన్న ఉద్యోగాలలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఊళ్ళల్లో పడి ఉండాలి, ఈయనకి బటన్ నొక్కితే ఓట్లేసేయాలి, అది ఆయన కాన్సెప్ట్. అందుకని ఆయన చాలా 29కి వస్తానని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ సోషల్ మీడియానే చెప్తోంది, వాళ్ళని పగటి కళ్ళలు కనుక వైసీపీకి ఫ్యూచర్ లేదని వాళ్ళే చెప్తున్నారు.